రాజమండ్రిలో ఈ రోజున ఎంపీ భరత్ ఈ రోజున కరెక్ట్గా ఈ సమయంలో భరత్ అనే నేను అనే పార్లమెంట్లో చెప్పే సమయం భరత్కి వచ్చింది. అలాగే వారితో పాటు కొవ్వూరు అలాగే రాజమండ్రి రౌతు సూప్రకాశరావు గారు, జగ్గంపూడి రాజా అనపర్తి తానేటి వనిత గారు, ఎడదోవలు గోపాల్పురం జిఎస్ నాయుడు గారు, అలాగే అనపర్తి నుంచి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చుకున్నారు. అలాగే ఎంతోమంది ఈ రోజున ఈ రాజమండ్రిలో ఇంత జనంతో పాటు చూస్తుంటే నిజంగానే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేసిందా అని అనిపిస్తుంది. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి అద్భుతమైన మెజార్టీ వస్తుందని నమ్మకం, అలాగే వైఎస్ఆర్సీపీకి గోదావరి జిల్లా కంచుకోట అవుతుందని నా నమ్మకం. తేడా ప్రజలు చూశారు గత 4.5 ఏళ్లలో ఏం జరిగింది అనేది. ఎందుకంటే జనాల్లో ఒక ఊపు వచ్చింది, అదేంటంటే జగన్ రావాలి, జగన్ కావాలి అనేది నినాదం. ఆ నినాదం డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుందని నా నమ్మకం. డెఫినెట్గా జగన్ గారిని ప్రజలు గెలిపిస్తారు, ఆయన సీఎం చేస్తారని నా నమ్మకం. ఎస్, నేను పోటీ చేయాలనుకున్నాను, బట్ ఏంటంటే సమయం తక్కువ ఉండటం వల్ల నేను పోటీ చేయలేదు. బట్ నాకు ఒక పార్టీ నుంచి వస్తుందని చెప్పేసి ఎదురు చూశాను, బట్ అక్కడి నుంచి ఎటువంటి నాకు రాలేదు. సో అసంతృప్తితోటి నేను ఈ వైసీపీలోకి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత, నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్స్, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను, 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, దాదాపు 1200 సినిమాలు పై చిలుకు యాక్ట్ చేయడం జరిగింది, 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేను ఏం చేస్తే బాగుంటుంది అని 4 చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్టగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను
ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ.